డాక్టర్ అమ్మం వేణుగోపాల్ గారు ముఖ్య అతిథిగా తమ సందేశాత్మకమైన ప్రసంగాన్ని చేసి అనివార్య కారణాల వల్ల తెలుగు విశ్వవిద్యాలయానికి వెళ్ళినటువంటి ఉపకులపతి ఇందూరు శివారెడ్డి గారు ఇంతవరకు ఉత్తేజపరిచినటువంటి ఉపన్యాసం అందించినటువంటి రాజేందర్ రెడ్డి గారు, నేటి నిజం సంపాదకులు వైసా దేవదాసు నరహరి గారు, కన్నారెడ్డి గారు, పరిచితులుగా ఉన్నటువంటి నర్సిరెడ్డి గారు, అనంతాచారి గారు, సభలో ఎందరో సాహితీవేత్తలు, సాహితీమూర్తులు, తెలుగు అభిమానులు, కాలోజీ అభిమానులు, విద్యార్థిని విద్యార్థులు, సోదర సోదరి మందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి నిజంగా ఒక మధురమైన రోజుగా ఈరోజు మనం భావించవచ్చు. కాలోజీ జన్మించి 100 సంవత్సరాలు అయింది. సంవత్సరం నుంచి మనం శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఈరోజు పరిసమాప్తి అవుతున్నది, 101వ జయంతిలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. కానీ కొంత బాధాకరంగా కూడా ఉంది ఈ సందర్భంగా. అదేమిటి అంటే, తెలుగు మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాలు, తెలుగు జాతిని మేల్కొల్పిన వైతాళికులు, తెలుగు తెలంగాణ రాష్ట్రం కొరకు అహర్నిశలు కలలు కన్న మహనీయులు దాశరథి కృష్ణమాచార్యుల వారు, మరి కాలోజీ నారాయణరావు గారు తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత లేకపోవడం, ఇది మనందరినీ బాధపడుతుంది. సంతోషించవలసిన విషయం ఏంటంటే, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అని ఒక సామెత మనకుంది. సామెతలంటే కాలోజీ చాలా ఇష్టం. తెలంగాణ యాస కాలోజీ శ్వాస, తెలంగాణ భాష కాలోజీ భూష. భాషకు అంత విలువ ఇచ్చారు. నా కవిత్వంలో ఉండేవి పలుకుబడులు, కానీ బడి పలుకులు కావు అన్నాడు. ఆయన ఉద్దేశంలో బడి పలుకులు అంటే గ్రాంధిక భాష, పలుకుబడులు అంటే ప్రజల భాషలో ఉండేటువంటి జాతీయాలు, సామెతలు, ఇవన్నీ కూడా పలుకుబడులు. మరి ఇలాంటి మహనీయుని యొక్క శతజయంతిని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. యాదృచ్ఛికంగా ఇంతకుముందు అధ్యక్షుల వారు చెప్పారు, గణేష్ ఉత్సవాలతో ప్రారంభమైంది ఆయన నాయకత్వ ఉద్యమ నాయకత్వం అని. అనుకోకుండా ఈరోజు కూడా గణేష్ ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం. గణేష్ నిమజ్జనం చేసుకున్నాం, ఇంకా నిమజ్జనం అవుతూనే ఉంది. చూడండి, ఎలా కాలం కలిసి వచ్చినప్పుడు దానికి దీనికి లింక్ ఎలా ఉందో చూడండి. అలాగే ఈనాటికి ఈ రోజుకు సరిగ్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన కూడా 100 రోజులైంది. ఇదంతా కూడా అనుకోకుండా జరిగినటువంటిది. శత జయంతి ఉత్సవాన్ని 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవం చేసుకుంటున్నాం. శతదిన పరిపాలనా సంరంభాన్ని కూడా వేడుకగా చేసుకుంటున్నాం. ఈ శత అనే సంఖ్య అనుకోకుండా కలిసి వచ్చినటువంటి సంఖ్య. రెండవది, నిజంగా అనుకోకుండా దాశరథి కృష్ణమాచారి గారు, జయశంకర్ గారు, కొట్టుకోట ఆళ్వార స్వామి గారు, కాలోజీ నారాయణరావు గారు, ఎవరైతే వీళ్ళంతా కూడా తెలంగాణ మట్టిలో నుంచి వచ్చినటువంటి తెలంగాణ కొరకు పోరాడినటువంటి ఉద్యమ వీరుడు, సాహితీవేత్తలో వీరికి సరి అయిన విలువలు కట్టడానికే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కూడా రావడం నిజంగా మనం అంతా గర్వించదగిన విషయంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పివి నరసింహారావు గారు అన్నారు, వారి మాటల్లో చెప్పాలంటే మీకంతా తెలుసు, కాలోజీ నారాయణరావు గారు, పివి నరసింహారావు గారు చాలా ఆత్మీయ మిత్రులు.
ఒరే ఒరే అనుకునేంత ఆత్మీయత వారి దగ్గరకుంది. ఆయన ఒకసారి అంటాడు, బ్రహ్మ నీకు పొరపాటున పాపుల వయసిచ్చుగాక, బ్రహ్మ నీకు పొరపాటుగా పాపుల వయసిచ్చుగాక. పాపి చిరాయు అని మనకు ఉంది కదండి, పాపాత్ములు చాలా కాలం జీవిస్తారు. అయితే బ్రహ్మ నీకు వరమైన వారి చాలా కాలం నీకు బ్రతికుండాలి. కాలుడు మా కాలయ్యను కలకాలం మరచుగాక. కాలుడు అంటే యమధర్మరాజు. యమధర్మరాజు తొందరగా మా మిత్రుడైన కాలయ్యను తీసుకొని పోకుండా మర్చిపోవుగాక. ఇది పివి నరసింహరావు గారు అన్నటువంటి మాట. కాలోజీని కూర్చి బ్రహ్మ నీకు పొరపాటున పాపుల వయసిచ్చుగాక, కాలుడు మా కాలయ్యను కలకాలం మరచుగాక. ఇది పివి నరసింహరావు గారు చెప్పినటువంటి మాట. తర్వాత ఇంతకుముందు అన్నారు కవులు ఎలా ఉండాలి అని, ప్రజాకవి అని మనం వేమన గారితో కాలోజీ గారిని నేను పోల్చుకుంటున్నాం. ఒక సాహిత్యవేత్త అన్నాడు, వేమన్న మైనస్ మతం ఇది కొట్టు కాదు. దిస్ ఇస్ ఏ మ్యాథమెటికల్ ఫార్ములా. వేమన్న మైనస్ మతం ఈజ్ ఈక్వల్ టు కాదు. వేమన గారు కూడా ప్రజల కొరకు, ప్రజల భాషలో, ప్రజల కష్ట సుఖాలను నిర్ద్వంద్వంగా చక్కని తెలుగు భాషలో, అందరికీ అర్థమయ్యే భాషలో, ఆట విలుదుల్లో కవిత్వం రాస్తే మరి ఆయనకి ఈయనకు, అతను ప్రజాకవి ఇతను ప్రజాకవి, లేనిది ఏంటంటే అతనికి మతం ఉంది, అతనికి లేనిది రాజకీయం, ఇతనిలో ఉన్నది రాజకీయం. ఇంకొక సాహిత్యవేత్త ఏమన్నాడంటే, కాలోజీ నారాయణరావులో గాంధీ ఉన్నాడు మార్క్స్ ఉన్నాడు కాబట్టి గాంధీ ప్లస్ మార్క్స్ ఇది కొడుతు కాదన్న. అవసరమైనప్పుడు అహింస కొరకు ఇతను చాలా తప్పిస్తారు. అవసరమైతే ఏదానికి అయినా సిద్ధమే. కాబట్టి గాంధీ మార్క్స్ ఇజ్ ఈక్వల్ టు కాలన్న అన్నారు. మరి ఇది కాలోజీ గురించి మనం తెలుసుకున్నటువంటి విషయం. అలాగే ఇంగ్లీష్ పోయిట్ బైరన్ గారు ఇంగ్లీష్లో ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఇంక్ దట్ మేక్స్ ది మిలియన్స్ టు థింక్ అంటే, ఒకే ఒక సిరా చుక్క లక్ష మెదుల కదలిక. ఇది మన యువభారతి కూడా ఒక స్లోగన్గా మారినటువంటి, అంటే అనువాదం కూడా అంత చక్కగా చేయగలిగినటువంటి, ఇది అనువాదం కాదు తానే సృజించినాడు అన్నట్టుగా చేసిన దానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. కాలోజీ ప్రజల మనిషిగా, ఒక ఉద్యమకారునిగా, ఉద్యమ రచయితగా, మరి తెలంగాణను మేల్కొలిపినటువంటి తెలంగాణ వైతాళికునిగా ఎన్నో కాలోజీ గురించి మనం చెప్పుకోవచ్చు. సంవత్సరం అంతా 10 జిల్లాల్లో ప్రతి ప్రాంతంలో కాలోజీ అంటే ఎవరు, చిన్నపిల్లవాడిని కూడా ఎప్పుడు తెలుసుకుంది. పత్రికల ద్వారా, టీవీల ద్వారా, ఆడియోల ద్వారా, వీడియోల ద్వారా కాలోజీకి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా తెలుసుకున్నాం. మరి ఈరోజు ఉదయం వరంగల్లో కాలోజీ నారాయణరావు గారి పేరిట ఒక కళాక్షేత్రానికి శంకుస్థాపన చేయడానికి కేసీఆర్ గారు బయలుదేరి వెళ్తున్నారు. నిజంగా ఇది తెలంగాణను ప్రేమించే తెలంగాణ యాసను, కాలోజీలాగా తెలంగాణ యాసలో భాషలో మాట్లాడి మెప్పించినటువంటి ఒక ఉద్యమకారుడు సీఎం కావడం, మన తెలంగాణ సాహితీవేత్తలకు, తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిని ఇవ్వడమే కాకుండా వీరు మనవారు అని మనం గర్వించేట్టుగా ఇదే సమయానికి రావడం దాశక్తి గారు కానివ్వండి, పివి నరసింహరావు గారు కానివ్వండి, రేపు వచ్చేటువంటి కొట్టికోట ఆళ్వార స్వామి గారి జయంతి కూడా అక్టోబర్ నవంబర్లో వస్తుంది. మరి మీరందరికీ కూడా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ద్వారా వీరందరికీ సరి అయిన గౌరవ ప్రతిష్టలు లభిస్తున్నందుకు నిజంగా మనమంతా గర్వించాలి. ఇప్పటికైనా మనల్ని మనం తెలుసుకోవడానికి, మన అస్తిత్వం ఏంటో మనం తెలుసుకోవడానికి నేటి యువతరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలోజీ గారి జీవితాన్ని ఊడబోస్తే, ఆయన ఇంతకుముందు శివారెడ్డి గారు చెప్పారు, శ్రీశ్రీ గారైన అర్థం కాడేమో కానీ కాలోజీ చాలా చక్కగా తన నోటికి వచ్చిందే చెబుతాడు అని.
తన వ్యక్తిత్వాన్ని కాలోజీ అనే మూడు మాటల్లో భవిష్యత్ భూతకాల వర్తమాన కాలాన్ని ఎలా చెప్పుకున్నాడో చూడండి. నేను ప్రస్తుతాన్ని గతానికి శిఖరాలి, నేను ప్రస్తుతాన్ని గతానికి శిఖరాలి, నేను వర్తమానాన్ని భావికి ఆధారాన్ని, నేను వర్తమానాన్ని భావికి ఆధారాన్ని, నిన్నటి స్వప్నాన్ని రేపటి జ్ఞాపికం, నిన్నటి స్వప్నాన్ని కింద కలలు కన్నాడు వచ్చే మీలాంటి మనందరికి కూడా రేపటి జ్ఞాపికను. ఖలీల్ జిబ్రాన్ ఆయన ట్రాన్స్లేషన్ ఇది, కానీ ఎవరు కూడా ట్రాన్స్లేషన్ అంటూ నిజంగా ఇది వీరి రచన అనుకుంటారు. మరి ఈ సందర్భంగా అనేక మంది భక్తులు అనేక విషయాలు చెప్పి ఉంటారు. ఇక్కడ దాశరథి రంగాచార్యులు కృష్ణమాచార్య వారి యొక్క సోదరు కాలోజీ చాలా దగ్గరగా చూసేటువంటి వాడు. ఇంకొక విషయం చెప్పాలి, కాలోజీ గారులో ఎంత హృదయస్పందన ఉంటుంది అంటే, నేను మహబూబ్నగర్ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు విద్యార్థుల కొరకు కాలోజీని యాన్యువల్ డేకు పిలవడం జరిగింది. ఆయన అనుభూతులను అనుభవాలను వెళ్ళవేస్తూ బుటపుట కన్నీరు కాల్చినటువంటి స్పందన నేను చూశాను. అక్కడ చలించిపోయేటువంటి హృదయం, అలా హృదయం ఉన్నటువంటి వారు ఇద్దరే ఇద్దరు. ఒకటి కాలోజీ నాకు తెలిసినంత వరకు కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు, వారు ఎంత చెల్లించిపోయారో వారి కవిత్వం కూడా అంత చక్కగా ఉంటుంది. కాబట్టి నా భాషలో కాకుండా దాశరథి రంగాచార్య గారు కాలోజీ వ్యక్తిత్వానికి తన మాటల్లో చెప్పినటువంటి విషయాలను మీ ముందుంచి నేను సెలవు తీసుకుంటాను. చూడండి, ఒక్కొక్క వాక్యం వినండి. ఏది కావాలన్నా తొలుత మనిషి కావాలి, ఏది కావాలన్నా తొలుత మనిషి కావాలి. కాలోజీ మనసున్న మనిషి, కాలోజీ మనసున్న మనిషి. కవి రచయిత కావాలంటే ఋషి కావాలి, నా ఋషి కురితే కావు. కవి రచయిత కావాలంటే ఋషి కావాలి, కాలోజీ కానగల మనిషి. కాలోజీ మనసు నిండా కవిత, ఒకప్పుడు మనసు నిండుతుంది కాలోజీ కన్ను కవితను లాలుస్తుంది. కాలోజీ స్పందనకు కాలోజీయే సాటి, కాలోజీ స్పందనకు కాలోజీయే సాటి. కాలోజీ కాలోజీ అంతటి వాడు, అంతటి సామాన్యుడు, అంతటి మాన్యుడు, అసామాన్యుడు కాలోజీ. ఎందుకంటే అలంకారంలో చెప్పినప్పుడు ఒకరితో పోల్చడానికి వీల్లేనటువంటి వాళ్ళు ఏమంటామంటే, గగనం గగనాకారం, సాగరం సాగరూపము. ఆకాశాన్ని పోల్చాలంటే ఆకాశంతోనే పోల్చాలి, సముద్రాన్ని పోల్చాలంటే సముద్రంతోనే పోల్చాలి. ఇది దానికి ఉపమానాలు ఉండవు. అలాగే కాలోజీని పోల్చాలంటే మళ్ళీ కాలోజీతోనే మనం కాలోజీని పోల్చాలి. కాలోజీ కవి నిరంకుశుడు, అతనిని నిలువరించగల అంకుశం ఇంతవరకు కలిగనే లేదు. కాలోజీ కవిత అక్షరం కాదు నాదం నినాదం, కాలోజీ కవిత అక్షరం కాదు నాదం నినాదం. నాదం నినాదం పెదవులు పలుకవు, గుండెలు పలుకుతాయి, గర్జిస్తాయి, నిప్పులు రాలుస్తాయి, పూలు రాలుస్తాయి, కన్నీరు రాలుస్తాయి. కాలోజీ గొడవకు హద్దులు లేవు. నా గొడవ అనేటువంటి కవితల్లో దాదాపు 10-12 అంశాలు వచ్చినాయి. అది కాలోజీ గొడవ ఎలాంటిది అంటే, అది గాలి వంటిది, కాంతి వంటిది, దవాణలం వంటిది, మందానిలం వంటిది. దాన్ని దర్శించే కన్ను కావాలి, ఎడత కావాలి. కాలోజీకి ఆడంబరాలు లేవు, కాలోజీకి కవితకు అంబరాలు లేవు. కాలోజీ మంది మనిషి అంటే ప్రజల మనిషి, కాలోజీ కవిత ప్రజల పర్వం. కాలోజీ రూపాన్ని దర్శిస్తే మానవతామూర్తిగా, ఎడద స్వరూపంలా, కవిత శిల్పంలా, సామాన్యత విలక్షణంగా, కన్నీటి కన్నులా, పన్నీటి మాటలా కనిపిస్తారు. కాలోజీకి జరా మరణాలు లేవు, కాలోజీ ఎల్లప్పుడూ ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు. తను మీలాంటి యువకుల ద్వారా
తను జీవిస్తూనే ఉంటాడు అని చెబుతూ ఆయన చెప్పినటువంటి నినాదం, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యం. అన్యాయాన్ని ఎదిరిస్తే వాడు నాకు ఆరాధ్యం, ఎవరైనా కావచ్చు. ఇది కాలోజీ సూక్తి. యువతి యువకులారా, భవిష్యత్తులో మరి తెలంగాణ రాష్ట్రానికి రథసారథులుగా కాబోయే మీరంతా కూడా ఈ కాలోజీని స్మరించి కాలోజీలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఇంతవరకే చివరిగా చెప్పారు తెలుగు భాషలో మాట్లాడడానికి భయపడకండి, మన భాషలో మన యాసలో మనం మాట్లాడడానికి ముందుకు రావాలి, ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన అస్తిత్వం మనల్ని చూసి నవ్వినటువంటి వారే ఏడ్చేటువంటి అవకాశాలు ఇప్పుడు వస్తాయి అని దానికి కాలోజీ నిదర్శనంగా భావిస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి తెలంగాణ భాషా సంస్కృతి మండలి పక్షంగా గంటా జనరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఓపికగా అభినందుకు కృతజ్ఞత తెలియజేస్తాను.